हेलो नमस्ते वेलकम टू योर फेवरेट शो ब्रूक बॉर्न थ्री रोज़ेस नुव्वु नेनु మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ తో ఆడుతూ మిమ్మల్ని కూడా ఆడిస్తూ బోల్డ్ అంత ప్రైజ్ మనీ వాళ్ళకి మీకు పంచుతున్నటువంటి నంబర్ వన్ గేమ్ షో బ్రూక్ బాండ్ త్రీ రోజెస్ నువ్వు నేను. ఈ రోజు మనందరికి చాలా ఇష్టమైనటువంటి ఒక హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని జంటగా పిలిచామండి. ఎవరు చెప్పనా, మొచ్చటగా మూడు సినిమాల్లో హీరోగా రాణించారు, 30 సినిమాలకు పైగా ఎన్నో మంచి మంచి ఇంపార్టెంట్ రోల్స్ చేశారండి. పవర్ఫుల్ రోల్స్ లో జీవించేశారని చెప్పుకోవచ్చు. అండ్ సీరియల్స్ చేశారు, యాడ్ ఫిల్మ్స్ చేశారు, ఆల్ రౌండర్ అనిపించుకుని అందరి చేత శభాష్ అనిపించుకున్నటువంటి రాజా శ్రీధర్ రాబోతున్నారు విత్ హిస్ బెస్ట్ హాఫ్ గీత. తప్పకుండా స్వాగతం. హలో గీత గారు, ఇంటికి చల్లగా ఉంది. రకరకాల క్వశ్చన్స్ తో మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, సో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. సో నేనే గెలుస్తాను. ఇంట్లో అయితే ఆవిడ గెలుస్తారు, చూద్దాం. రాజశ్రీధర్ గారు ఒక చెప్పండి, ఇంట్లో ఒకరేమో ఫుల్ హైపర్ యాక్టివ్, ఒకరేమో కామ్ కామ్, బాగుంటుందా? అలా ఉంటే బాగుంటుంది కదా. కాదండి, కాదా ఇంట్లో ఇద్దరు హైపర్ యాక్టివ్. కొంచెం ఈ కెమెరాలు ఈ లైట్లు చూసి కొంచెం ఫస్ట్ టైం కదండి, చిన్న తత్తరపాటు టెన్షన్ అవుతుంది. ఒక 5 నిమిషాలు అవుతే మన ఇల్లు అయిపోతుంది, మళ్ళీ మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. అంతేనా, చూద్దామండి. లేదండి. సో గీత గారు చెప్పండి, హ్యాండ్సమ్ ఎక్కడ దొరికారు, ఏంటి ఇది, అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? ముందు కొంచెం లవ్ స్టోరీ చెప్పండి. లవ్ మ్యారేజ్ కదండి, మ్యారేజ్ లవ్. మ్యారేజ్ లవ్, ఓకే. ఎంత కాలం అయిందండి పెళ్లి? 1.5 ఇయర్ అండి. 1.5 ఇయర్ అండి. సో సినిమాల్లో చూసారా వారి క్యారెక్టర్స్ అన్ని పెళ్లికి ముందు? పెళ్లికి ముందు చూసారా? ఏది బాగా నచ్చింది? అరే అన్ని ఆయన తన్నే అడుగుతారా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? చెప్పేశారు కదా అందులో. అందులో చిన్న క్యారెక్టర్ అండి, బట్ అందంగా కనపడతాను ఫ్రేమ్ లో. ఒక చిన్న పెళ్లికొడు క్యారెక్టర్, బట్ ఫ్రేమ్ లో ఉన్నంత సేపు ఆయన వేణు గారు మంచి కెమెరామెన్. అప్పటి వరకు చేసిన సినిమాల్లో ఉన్నట్టు కన్నా క్రెడిట్ గోస్ టు వేణు ఆర్ బ్రహ్మ గారు. బ్రహ్మ గారు ఆయనే కదండి మిమ్మల్ని క్రియేట్ చేశారు. అందంగా పుట్టారు కాబట్టి అందంగా కనబడ్డారండి, అవునా కదండి? సరే గీత గారి గురించి చెప్పండి, ఇది మన నువ్వు నేను కదా, ఒకరి గురించి ఒకరు ఎక్కువ చెప్పాలన్నమాట. గీత గారి గురించి మీరు చెప్పాలి, హౌ స్వీట్ షీ ఇస్. నాకు గీత వచ్చిన తర్వాత అంటే అమ్మ చేయని పనులు, అంటే అమ్మ తనకు తన బిజీలో ఉండి తనకి తన వయసు అయిపోయింది కాబట్టి తను చేయలేని పనులు, నాకు షూటింగ్ అనుకోండి, మార్నింగ్ లేవగానే తన కాఫీ పెట్టేయడం లేదంటే స్నానం నీళ్ళు పెట్టడం, అన్ని నాకు ఇలా చేయి దగ్గరికి అన్ని వచ్చేస్తుంటాయి. ఇంతకుముందు కొన్ని పనులు నేను సొంతంగా చేసుకునేవాడిని, చాలా కంఫర్ట్ అయిపోయింది లైఫ్. ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది, లైఫ్ కంఫర్టబుల్ గా మారిపోయింది మీరు రావడం వల్ల. మీరు చెప్పండి మీ వారికి తెచ్చి, అమ్మ నాన్న వదిలేసి వచ్చారు కదా, మన నా ఫియర్ అయింది, మిస్ అవుతుంటారు కదా, దాన్ని మిస్ కాకుండా చేస్తున్నారా మీరు? ఆ ఫీలింగ్ అసలు కలగదండి నాకు. అవునా, ఇంటికి వెళ్ళి వంట ఏడుస్తారా? నిజంగా. అవునా, నేను ఫస్ట్ తను పెళ్ళైన తర్వాత పంపిస్తారు కదా అత్తగారి ఇంటికి, ఫస్ట్ టైం వచ్చాం. ఓకే ఓకే. నార్మల్ గా ఈ అమ్మాయి ఏడుస్తూనే వస్తుంది కదా. అవును, డెఫినెట్ గా ఏడుస్తుంది అప్పగింతలప్పుడు. అప్పగింతలప్పుడు తర్వాత తర్వాత ఒక 15-20 రోజులు ఉంచుకుని మళ్ళీ పంపిస్తాను బెంగపెట్టుకుని. అవునండి, అప్పుడు వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది. అవును, ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది, వెళ్ళండి. వచ్చేటప్పుడు ఏడ్చింది, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తామో అనుకున్నా, ఎందుకంటే వచ్చే 20 రోజుల క్రితం ఏడ్చి వచ్చింది కదా, సరే అమ్మని చూడాలని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ వెళ్ళిపోద్దాం అనుకున్నాను వెళ్ళేటప్పుడు. సో అప్పటికంటే ఎక్కువ వచ్చింది, అప్పటికంటే ఎక్కువ. అవునండి, అవునా? సరే సరే, మా షో చూసారండి? జానవులు అని జానవులు అన్నప్పుడు చూసారా? చూసారా? నువ్వు నేను కూడా చూసిందేమో. నువ్వు నేను కూడా చూసాను.
చూసారా నవ్వుతూ చెప్పండి. ఇవన్నీ నుంచి నవ్వుతుందా మీకు? అంత క్యూట్ గా నవ్వుతున్నాను అండి, అందుకే మిమ్మల్ని చూస్తే నేను అలా ప్రేమ జంట అని అడిగాను. ఎనీవేస్ మా షో కొంచెం పేరు మారింది అండ్ దాని యూనో అట్రాక్షన్ మారింది, కానీ గేమ్ అదేనండి, ఆడే పద్ధతి కొంచెం చేంజ్ అయింది. కానీ సో మొత్తం ఆట అందరికి ఇష్టమైంది. ఓకేనా, మీరు గెలుస్తారు మీరు గెలుస్తారు. సో ఆడేద్దామా మరి? మూడు రౌండ్లు ఉన్నాయండి. ఇంతకు ముందు జానవులే, నెరజానవులే, వెరజానవులే. ఇక్కడ నుంచి బుక్ బాన్ త్రీ రోజెస్ నువ్వు నేను అయినప్పటి నుంచి సో అవే రౌండ్లు పేర్లు మారాయండి. భలే ఛాన్స్, బంపర్ ఛాన్స్, లక్కీ ఛాన్స్, ఈ మూడు రౌండ్లు ఆడాలి. ఏ రౌండ్లో అయితే మీరు మాక్సిమం అమౌంట్ గెలుచుకుంటారో అది మీ సొంతం అవుతుంది. ఓకే, అందుకే లక్కీ ఛాన్స్ లాస్ట్ లో ఆడతాం, లక్ష రూపాయల ఛాన్స్. ఓకే, ఫస్ట్ 25,000 బిందాస్ గా గెలుచుకుని తృప్తిగా పెట్టుకుని పక్కకి, రిస్క్ లేకుండా ఆడతాం. ఓకేనా? సో ఫస్ట్ భలే ఛాన్స్ ఆడదాం. సో సగం రివీల్ చేసేస్తామండి. సో మొహం ఇలా రివీల్ అయి ఉంటుంది, సగం ఇలా కానీ ఇలా కానీ. సో వారు ఎవరు గుర్తుపట్టి చెప్పాలి, 1 మినిట్ టైమ్ లో గుర్తుపట్టి చెప్పేస్తే 25,000. లెట్స్ ప్లే. భలే ఛాన్స్ ప్లీజ్. చూడండి, మనిషిని పోలిన మనుషులు ఏడు ఉంటారంట. శర్వానంద శర్వానంద కూడా మీరు సినిమా చేస్తున్నారు. ఇక్కడ మిగిలిన ప్రైజ్ మనీ మీరు గెలవాలంటే వారెవరో గెస్ట్ చేసి జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి ఎస్ఎంఎస్ చేయండి. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. సో వారెవరు రివీల్ చేయడానికంటే ముందు బ్రూక్ బాండ్ త్రీ రోజెస్ నువ్వు నేనులో ఒక చిన్న బ్రేక్ అండి. ఒక విధంగా రాజకీయ హత్య అమ్మ నా భర్తది. కన్ని లాక్కున్నారు ఆయన, బ్రతికుండగానే ముఖ్యమంత్రి పదవి లాగేశారు, ఆయన బ్రతికుండగానే పార్టీ అధ్యక్ష పదవి లాగేశారు, అన్ని లాగేసి ఆయన నిస్సహాయుడిగా చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన ఏజెన్సీ మా దగ్గర ఎక్కువ ఉన్నారమ్మా, పార్టీ ప్రెసిడెంట్ ఆయనేనట, ఆ డబ్బు కూడా ఆయనదేనట, మీకు ఇవ్వటానికి వీలు లేదట. గోరంక గోటికే చేరావు చిలక. నువ్వు నేను షూటింగ్ త్వరలో యుఎస్ఏ లో జరిగింది. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janavule08@gmail.com కు మెయిల్ చేయగలరు. అమెరికా.